సంస్థ ఈరోజు మా స్కూల్లో చాలా ఇంట్రెస్టింగ్ కథ చెప్పారు. ఆ కథ పేరు పొగలు పోటు పావురం. ఇంతకుముందు నా కథలు చూసారా? చూడకపోతే ఛానల్ ఓపెన్ చేసి చూడండి. సో కథలోకి వెళ్దామా. టెంపుల్ గోపురం పైన పావురాల జంట నివసిస్తూ ఉండేది. అవి చాలా హ్యాపీగా కలిసిమెలిసి ఉండేవి. ఒక ఈగల్ వాటిని తినాలని రోజు వచ్చి చూసేది. ఏదో ఒక పావురాన్ని తినాలని దాని ఆశ. ఆ జంట ఉన్న ప్లేస్లో చుట్టూ జనంతో ఉండడం వల్ల చాలాసేపు చూసి ఇవాళకి తినలేనని ఎగిరిపోయింది. గూటికి చేరి రెస్ట్ తీసుకుంటున్న మగ పావురంతో ఆడపావురం ఇలా అంది. ఏమనింది? ఆ ఈగల్ మనల్ని చంపాలని చూస్తుంది. ఈరోజు దానికి సమయం కుదరలేదు. రేపైనా అది వచ్చి మనం చంపేసి తింటుంది. మనం వేరే చోటు చూసుకుంటే బాగుంటుంది అని చెప్పింది ఆడపావురం మగ పావురానికి. అంత భయపడద్దు, ఆ ఈగల్ని నేను ఎలాగైనా చంపేస్తాను. ఎవరినో చూసి పారిపోవాలన్న పిరిగి వాడిని కాదు అని అనింది మగ పావురం. ఆడపావురం అంత బట్టిన మగ పావురం ఇవ్వలేదు. ఎలాగైనా ఈగల్ని ఓడించి చంపేస్తానని పొగ్గాడుగా మాట్లాడింది. ఒకరోజు ఆ జంట పావురాలు గుడి మొత్తం తిరుగుతూ మేత వేస్తున్నాయి. ఇంతలో ఈగల్ వచ్చి మగ పావురాన్ని చూసి అటాక్ చేసి తీసుకెళ్ళిపోయింది. అప్పుడు ఆడపావురం బాగా ఏడ్చింది. ఎలాగైనా ఈగల్ని చంపాలని పొగడుగా మాట్లాడి ఆ మగ పావురం తన ప్రాణాల మీదకి తెచ్చుకొని చనిపోయింది. సో ఈ కథ ద్వారా మీకేమర్థమైంది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకైతే ఈ కథ ద్వారా ఏమర్థమైందంటే, ఎదుటి వాళ్ళ బలాన్ని తక్కువ అంచనా వేసి మాట్లాడితే పొగడుగా మనకే ప్రమాదం. నా కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని చిన్న బెల్ ఐకాన్ తప్పదని కొట్టండి.